పలువురు అభాగ్యులను ఆదుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న నాకలం అక్షర సత్యం ఫేస్‌బుక్ పేజీ తాజాగా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నిరుపేదరాలైన అల్లం రాజవకు తమవంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వృద్ధురాలి కూతురుతో కలిసి చిన్న పూరి గుడిసెలో కాలం వెళ్ళదీస్తుండగా వర్షాలు కురుస్తూ ఉండడంతో గుడిసెలోకి నీరు చేరి నిత్యవసర సరుకులు తడిచిపోతున్నాయి. ఈ విషయం వార్డు సభ్యుడు చేప్యాల గణేష్ నాకలం అక్షర సత్యం టీం సభ్యులకు తెలుపగా స్పందించిన టీం సభ్యులు ఎన్ఆర్ఐ కాటం విద్యాసాగరరావు పంపిన ఆర్థిక సాయంతో టార్పలిన్ కవర్ కొని వర్షం నీరు లోపలికి రాకుండా రాజవ గుడిసెపై టీం సభ్యులు శనివారం టార్పలిన్ కవర్ కప్పి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చేప్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం ఎలగందల గంగవ్వ అనే ఒక ఒంటరి వృద్ధ మహిళ గురించి వార్డ్ మెంబర్ చెప్పేల గణేష్ గారు చెప్పగానే స్పందించి నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా దాతలు పంపించినటువంటి సహాయంతో ఆ అమ్మకి ఒక కవర్ కొనించి ఆమె గుడిసెపై కప్పడానికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మనం పోస్ట్ చేయగానే సింగపూర్కు చెందినటువంటి ఒక దాత పెద్దపల్లి జిల్లా కమాన్పూర్కు చెందినటువంటి సింగపూర్ ఎన్ఆర్ఐ కాటం విద్యాసాగర్రావు గారు ఒక 5,000 రూపాయలు పంపించి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే తన వంతుగా సహాయం అందించవలసిందిగా కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రుద్రంగి మండల కేంద్రం లోపల అల్లం రాజవ్వ అనే వృద్ధ మహిళ గురించి తెలియగానే ఈ అమ్మకు గుడిసె వర్షం పడితే తడిసి ఇబ్బంది అవుతుందని చెప్పి గమనించి ఈమె అమ్మకు ఒక కవర్ కొనించడం జరిగింది.